శివాలయాల్లో నంది రెండు కొమ్ముల మధ్యలోంచి శివలింగాన్ని ఎందుకు దర్శిస్తారు? ఏంటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం? శక్తి ఒక్కటే, కనిపించేది రెండు విధాలుగా, ఉదయము రాత్రి, కానీ రోజు ఒక్కటే. మనస్సు ఒక్కటే, చెడు లేక మంచి రెండింటినీ స్వీకరిస్తూ ఉంటుంది. దృశ్యం ఒక్కటే, కళ్ళు రెండు. కన్ను ఒక్కటే, కనురెప్పలు రెండు. ఆలోచన ఒక్కటే, చేద్దామా వద్దా. శివుడు ఒక్కడే, శివా అంటే పార్వతి, శివ అంటే శివుడు. కొమ్ములు రెండు, కానీ నందీశ్వరుడు ఒక్కడే. శివుడిపైన తదేక దీక్షతో 24 గంటలు, వారం రోజులు, సంవత్సరకాలం పాటు, జీవితకాలం పాటు చూచేటటువంటి, మనందరికీ ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి నందీశ్వరుడు, సాంబానంద ప్రదాయకుడిగా ఉండే స్వరూపం ఒక్కడే. ఆ రెండు కొమ్ముల మధ్యలో నుంచి మనం శివుడిని చూసే ప్రయత్నం చేస్తున్నాం. రెండు కొమ్ములు బ్రహ్మ విష్ణువు అని పురాణాలు అభివర్ణిస్తాయి. ఈ లోకం సృష్టి, స్థితి, లయం అనే మూడింటి మధ్యన విహరిస్తున్నది. జన్మించాలి, పెరిగి పెద్దన కావాలి, మరణించాలి, మళ్ళీ జన్మించాలి. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. ఈ వృత్తంలో రెండు కొమ్ములు బ్రహ్మ విష్ణువు మధ్యలో నుంచి అంత్యకాలానికి ప్రతీకాత్మకంగా రజకారకుడైన పరమేశ్వరుడిని చూస్తూ ఉండాలి. ఈ రెండు కొమ్ములు కాకుండా ఈ పక్క ఆ పక్క వేరే విధాలుగా మనం శివుడిని చూసినట్లయితే, శివుడి కంట మనం పడం. శివుడు నందీశ్వరుడినే చూస్తూ ఉంటాడు. ఆ నందీశ్వరుడు కూడా తదేక ధ్యాసతో శివుడినే దర్శనం చేసుకుంటూ ఉంటాడు. ఆ అనుబంధం మధ్యలో నుంచి కూడా మనం నడవకూడదు. ఏకాగ్రత చెదరకుండా రెండు కొమ్ముల మధ్యలో ఇలా చేతి పెట్టి అందులో ద్వారా చూచినట్లయితే, నందీశ్వరుడి వదనారవిందాన్ని చూచేటటువంటి పరమేశ్వరుడి దృష్టి ఏ క్షణంలో అర్ధభాగంలోనైనా అలా పైకి కదిలితే మనం చూస్తాం. మన ఇంట్లో మనకు కూడా పెద్దవాళ్ళు మాట చెప్తూ ఉంటారు, పక్క చూపులు చూడకూడదు. పక్క చూపులు, ఈ పక్క ఆ పక్క, వాటిని మన వాళ్ళు దొంగ చూపులు అంటూ ఉంటారు. చూస్తే పై చూపు చూడాలి. పైన చూస్తే పరమేశ్వరుడు ఉంటాడు. పరమేశ్వరుడు ఉంటాడు అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, నందీశ్వరుడి ముఖం వైపుగా ఉండే ఆ చూపు అలా ఏ క్షణమైనా పైకి కదిలితే అక్కడ మనల్ని చూస్తాడు, మనకు కైవల్యం లభిస్తుంది. అందుకోసమే శివాలయంలో, ఈశ్వర సన్నిధానంలో నిత్యము ఆ స్వామిని సేవించేటటువంటి సాంబానంద ప్రదాయకుడిని, చండీశ్వరుడిని కూడా తలుచుకుంటూ ఈశ్వర అనుగ్రహం కోరి, వృషణములను చేతితో నిమురుతూ, తోకను నిమురుతూ, రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి చూచినట్లుగా, రెండు శృంగముల మధ్యలో నుంచి పరమేశ్వర దర్శనం మనం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు అనే విశ్వాసం. అయితే ప్రత్యక్షేణానమిత్యేవా యస్తుపాయో న లభ్యతే. ప్రతివారు ఆ నందీశ్వరుడి కొమ్మును ఇలా పట్టుకొని అందులో నుంచే చూస్తాను అంటూ బారులు తీరితే శివాలయంలో భక్తుల బారి ఎప్పటికీ తీరదు, అది కొనసాగుతూనే ఉంటుంది. ప్రత్యక్షంగా చూడాలా లేక పరోక్షంగా మనసులో స్వామిని సంకల్పించుకొని దర్శనం చేసుకోవాలా, ఇలా ఆలోచన చేసినప్పుడు శివ దర్శనం ఎప్పుడూ కూడా పరోక్ష వ్రతాన్నే మంచిది అని తెలియజేస్తుంది. పరోక్ష ప్రియ ఇవ హి దేవాహ అనే వేద ప్రమాణాన్ని స్వీకరించి శివాలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో ఎవరికి వారు సాధారణంగా నమస్కరించుకుని వెళ్ళాలి. మనస్సులో అలా చూస్తున్నట్లుగా భావన చేస్తూ వెళితే భావనామాత్ర ప్రియుడైనటువంటి ఆ భవానీ వల్లభుడు తప్పక అనుగ్రహాన్ని మనకు అందిస్తాడు. అలా చూడాలి.